17 రోజుల విరామం తర్వాత జగన్ మళ్లీ జనం బాట పట్టారు. ఈసారి భారీ భద్రత మధ్య తిరిగి ఆయన ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. విశాఖ ఎయిర్పోర్ట్ లో కత్తిదాడి ఘటనతో పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. దీంతో ఆయన్ను కలిసేందుకు వచ్చిన జగన్ అభిమానులు, స్థానికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారీ భద్రత మధ్యే జనం సమస్యల్ని తెలుసుకుంటూ జగన్ ముందుకు సాగారు. వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర భారీ బందోబస్తు మధ్య తిరిగి ప్రారంభమైంది. విశాఖ ఎయిర్పోర్టులో కత్తిదాడి అనంతరం 17 రోజులు విశ్రాంతి తీసుకున్న జగన్ తిరిగి తన యాత్రను విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. జగన్ పాదయాత్ర నేపథ్యంలో మూడంచెల భద్రతని పోలీసులు ఏర్పాటు చేశారు. 295వ రోజు పాదయాత్ర పాయకపాడు నుంచి ప్రారంభం కాగా మేళపు వలస, మక్కువ క్రాస్రోడ్, ములక్కాయ వలస వరకు సాగింది. భోజన విరామ సమయానికి కాశీపట్నం క్రాస్రోడ్ వరకు పాదయాత్ర చేరుకుంది. అనంతరం పాపయ్య వలస మీదుగా కొయ్యనపేట వరకు జగన్ పాదయాత్ర కొనసాగింది. దారి పొడవునా జగన్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్ పాదయాత్రలో పాల్గొనే వారికి, ఆయన్ను కలవాలనుకునే వారికి బ్లూ కలర్ గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నారు. సెక్యూరిటీ కల్పించేందుకు వచ్చిన పోలీసులకు కూడా గుర్తింపు కార్డులు ఇచ్చారు. జగన్ బస్ చేసే శిబిరం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పాదయాత్ర కొనసాగుతున్నంతసేపు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. సుమారు 100 మంది పోలీసులతో అదనపు భద్రత ఏర్పాటు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్తో అడిగేసేందుకు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య జగన్ పాదయాత్ర కొనసాగించి ప్రజల కష్టాలని, సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ ముందుకు కదిలారు. ఇవాళ 296వ రోజు పాదయాత్రను సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలోని తన నైట్ క్యాంప్ నుంచి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కంచేడు వలస క్రాస్ మీదుగా వెంకటభీరిపురంకు చేరుకుంటారు. అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుని సాయంత్రం బగ్లందొర వలస, గెద్దలొప్పి జంక్షన్ మీదుగా తామరకండి వరకు పాదయాత్ర కొనసాగుతుంది.